టీడీపీకి ఇంకో షాక్. బడికోస్తా పథకంపై ఎంక్వైరీ షురు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ టీడీపీకి వరుస షాక్లు ఇస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుండి టీడీపీని టార్గెట్ చేసుకుని పాలన సాగిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అన్ని పథకాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవినీతిమయమని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అలాగే విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా కేంద్రం వద్దని చెబుతున్నా సమీక్ష నిర్వహించాలని అడుగు ముందుకేసింది. ఇక అమరావతి భూముల విషయంలో, కరకట్టపై అక్రమ నిర్మాణాల విషయంలో చాలా సీరియస్గా స్పందించింది. అన్నా క్యాంటీన్లలో అవినీతి జరిగిందన్న వైసీపీ ఇప్పుడు తాజాగా టీడీపీ హయాంలో బడికోస్తా పథకం పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని భావిస్తోంది. దీనిపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ హయాంలో బడికోస్తా పథకంపై విచారణకు ఆదేశించిన జగన్ సర్కార్ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం టీడీపీకి ప్రాణ సంకటంగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం టీడీపీకి తలనొప్పిగానే మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గత ప్రభుత్వం బడికోస్తా పథకం పేరుతో కోట్ల రూపాయల అవినీతి చేసినట్లుగా భావించి వైసీపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. అదేవిధంగా ఈ స్కీమ్లో అక్రమాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక బడికోస్తా స్కీమ్లో విద్యార్థినులకు పాఠశాలలకు రావడం కోసం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సైకిళ్లు ఇవ్వాలని నిర్ణయించింది నాటి టీడీపీ ప్రభుత్వం. దీనికోసం మొత్తం 380,275 సైకిళ్లు కొనాలని నిర్ణయించింది. 151 కోట్లు అంచనాగా కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సైకిళ్లు తయారు చేసే ఛాన్స్ చెన్నైకి చెందిన ఐటీ సైకిల్స్ కంపెనీకి దక్కాల్సి ఉన్నా ఇక్కడే గోల్మాల్ జరిగినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. చెన్నైకి చెందిన కంపెనీ కోట్ చేసిన రేటు కంటే ఒక్కో సైకిల్కి 500 రూపాయల ధర పెంచి పంజాబ్, లూధియానాకు చెందిన కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చారు. తక్కువ రేటుకే చేస్తానన్న చెన్నై కంపెనీని 15,000 సైకిళ్లు తయారు చేసి ఇవ్వమని చెప్పి అదే లూధియానాకు చెందిన రెండు కంపెనీలకు మాత్రం ఏకంగా 365,275 సైకిళ్ల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ రెండు కంపెనీలు టైంకి సైకిళ్లు చేసి ఇవ్వలేకపోయాయి. వాటికి సమయం కూడా పెంచి ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినా ఆ కంపెనీలు సరైన సైకిళ్లు చేసి ఇవ్వలేకపోయాయి. ఇక ప్రస్తుతం పంజాబ్, లూధియానాలకు చెందిన కంపెనీలు పంపిన సైకిళ్లలో క్వాలిటీ లేదని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈ స్కీమ్ కింద ఇవ్వాల్సిన 151 కోట్లలో ఇప్పటి వరకు 30 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగతా 121 కోట్లు ఇవ్వకుండా దర్యాప్తుకి ఆదేశించింది. ఇప్పుడు బడికోస్తా పథకంలో సైకిళ్ల స్కీమ్లో అక్రమాలు నిజమేనని తేలితే క్రిమినల్ కేసులు పెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. దాదాపు 18 కోట్ల అవినీతి జరిగినట్లుగా అంచనా వేస్తోంది. అందుకు ఆధారాలు లభిస్తే గత ప్రభుత్వాన్ని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇరకాటంలో పెట్టే ఆలోచనలో ఉంది. కోర్టులో నిలబెట్టే అవకాశం ఉంది. దర్యాప్తు తర్వాత ఈ స్కీమ్లో జరిగిన స్కామ్ ఎంతో బయట పెడతామని చెబుతోంది. బడికోస్తా పథకంలో సైకిళ్ల స్కామ్ విషయం అటుంచితే గత ప్రభుత్వం విద్యార్థులకు అందించాలని అనుకున్న సైకిళ్ల పథకం మాత్రం ఇక లేనట్టే అనే విషయం ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయంతో తేటతెల్లమవుతోంది.